అణచివేతకు గురైన వర్గాల గొంతుకే యువగళమంటూ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పైలాన్ వద్ద తన సందేశాన్ని ఇచ్చారు. ప్రజాగళమై ప్రజలే బలమై 226 రోజులు 3,132 కిలోమీటర్ల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగిందని గుర్తు చేశారు. అసమర్థుడు గద్దెనెక్కి ప్రజాస్వామ్యంపై చేసిన దాడిని, వ్యవస్థల విధ్వంసాన్ని కళ్లారా చూశానని లోకేష్ చెప్పారు. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన యువతకు భరోసా ఇచ్చాననే విశ్వాసం వ్యక్తపరిచారు. అందరి సహకారంతో యువగళం పాదయాత్ర విజయవంతంగా గాజువాక నియోజకవర్గం అగనంపూడి వద్ద ముగిస్తున్నానన్నారు. పాదయాత్రలో తాను ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర ఎక్కడైతే ముగించారో అక్కడే యువగళం పాదయాత్రను లోకేష్ ముగించారు. ఈ సందర్భంగా జై లోకేష్ జై తెలుగుదేశం నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఉదయం విశాఖలోని ఉక్కు నగరం CWC 1 ప్రాంతం నుంచి ప్రారంభమైన పాదయాత్ర కార్యకర్తలు అభిమానుల కోలాహలం నడుమ ఉత్సాహంగా సాగింది. లోకేష్ తో తల్లి నారా భువనేశ్వరి, అత్త నందమూరి వసుంధరాదేవి, ఇతర కుటుంబ సభ్యులు కలిసి నడిచారు. యువగళం పాదయాత్రలో భాగస్వామ్యం అయిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సిబ్బంది అందరికీ పేరు పేరున లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటానని స్పష్టం చేశారు.